వెల్కమ్ టు దాసరి స్టూడియో. మన విలేజ్ లో వండుకునే కాకరకాయ ఎలా తయారు చేసుకుంటామో తెలుసుకుందాం. కాకరకాయ ముక్కలు, పెరుగు, చింతపండు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, వెల్లుల్లి కారం, కరివేపాకు లీవ్స్, కొత్తిమీర, పోపు దినుసులు, ఆయిల్, సాల్ట్. ముందుగా ఈ కాకరకాయలు మనం శుభ్రంగా కడిగి కట్ చేసుకొని ఉంచుకున్నాము. వీటిని కొంతమంది పైన ఇలా తీసేస్తూ ఉంటారు, పైన ఉన్నది అది తీసేయకుండా ఉంటేనే మంచిది. దాంట్లో చింతపండు వేసుకుందాం, అలాగే ఒక స్పూను పసుపు, పెరుగు కూడా వేసుకుందాం, సాల్ట్, కొంచెం చింతపండు బాగా నానబెట్టింది. కాకరకాయ ఉడికే లోపల మనం కాకరకాయలు డీప్ ఫ్రై చేసుకోవడానికి నూనె వేసుకొని వాటి వేడికిన తర్వాత దీనికి నూనె కొంచెం ఎక్కువే పట్టిద్దండి. కాకరకాయ అందరూ ఇష్టపడరు, చేదుగా ఉంటుందని, కానీ ఆరోగ్యానికి చాలా మంచిది. చాలా వరకు పెద్దవాళ్ళు కూడా అమ్మో కాకరకాయ నేను చేదు తినలేను అంటారు, కానీ వారానికి ఒక్కసారైనా కాకరకాయ తినాలి. దీనివల్ల మధుమేహము, షుగర్ లెవెల్స్ కొంచెం లెవెల్స్లో ఉంటాయి. ఈ కాకరకాయలని పచ్చివి జ్యూస్ చేసుకొని తాగుతారు, కాకరకాయ ఆకు యూజ్ చేసుకుంటారు డయాబెటీస్ పేషెంట్స్. కానీ మీరు చిన్నప్పటి నుంచి కూడా కాకరకాయ పిల్లలకు అలవాటు చేయండి. వేడెక్కిన తర్వాత ఉడికి ఉంచుకున్నా ఈ కాకరకాయ ముక్కల్ని డీప్ ఫ్రై చేద్దాం. ఆయిల్ బాగా పట్టి కడగండి,
ఆరోగ్యానికి చాలా మంచిది. అప్పుడప్పుడు చేదు తింటూ ఉండండి. Thank you.
కాకరకాయ కారం రెడీ అయింది. దీన్ని మనం ముద్దపప్పులోను వేసుకొని తింటే కాకరకాయ కారం చాలా టేస్టీగా ఉంటుంది, రైస్లో చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. విలేజ్ కాకరకాయకి కావాల్సిన పదార్థాలు మరోసారి తెలుసుకుందాం. కాకరకాయ ముక్కలు, పెరుగు, చింతపండు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, వెల్లుల్లి కారం, కరివేపాకు లీవ్స్, కొత్తిమీర, పోపు దినుసులు, ఆయిల్, సాల్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.